సంక్షోభంలో చాణక్యుడు. పార్టీ లేదా వ్యక్తిగతంగా సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తే చంద్రబాబులో చాణక్యుడు బయటకు వచ్చేస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అనుకూలంగా మలుచుకోవడం, ప్రతికూల పరిస్థితుల్లో రాణించడం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఆయన కురుక్షేత్రంలో అభిమన్యుడిలా ఒంటరిగా అన్ని పార్టీలతో ఒకటై పోరాడుతున్నాడు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఒక పక్క, మరోవైపు వైసీపీ, ఇంకోవైపు పక్కలో బల్లెంలా తయారైన జనసేన, ఇవన్నీ ప్రస్తుతం టీడీపీని చాలా చికాకు పెట్టేస్తున్నాయి. మామూలు నేతలైతే చంద్రబాబుకు తగిలిన తగులుతున్న దెబ్బలకు బెంబేలెత్తిపోయేవారే. కానీ ఆయన చంద్రబాబు కాబట్టి 40 ఏళ్ల తన రాజకీయ అనుభవానికి ఎదురైన సవాల్పై పోరాటం మొదలుపెట్టారు. ఈ పోరాటంలో చంద్రబాబు ఏమాత్రం అజాగ్రత్త వహించినా చరిత్రలో టీడీపీ ఒకటి ఉండేదని చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబుకి ముందు చూపు బాగా ఎక్కువ. విద్యార్థి రాజకీయాల నుంచే ఆయనకు భవిష్యత్తులో చిక్కులు ఎదురైతే కాపాడేవారు ఎవరో బాగా తెలుసు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీకి మారి ఎన్టీఆర్ దగ్గర పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు హవా నడుస్తున్నప్పుడు మౌనంగా తన వర్గాన్ని తయారు చేసుకుంటూ పోయేవారు. ఇక తన నియోజకవర్గం నుంచి తిరుపతి, హైదరాబాద్ల వరకు అటు జాతీయ స్థాయి వరకు మీడియాలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మంచి సంబంధాలు సాగించేవారు. ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా కలుస్తూ వారి మంచి చెడ్డ చూసేవారు. చంద్రబాబు చేసిన ఉపకారానికి ఆయన్ను హైలైట్ చేద్దామని సదరు మీడియా భావించిన, సమయం వచ్చినప్పుడు చూద్దాం, ఇప్పుడు ఇలాంటివి ఏమీ వద్దంటూ సున్నితంగా తిరస్కరించేవారు అని సీనియర్ జర్నలిస్టులు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. ఆ సమయం మామ ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసే రోజు వచ్చేసింది. ఆయన ఉపకారాలు అందుకున్న మీడియాలోని పెద్ద చిన్న జర్నలిస్టులు చంద్రబాబు రుణం తీర్చుకున్నారు. ఆయన్ను సీఎం చేసే వరకు తోడు నీడలా ఉన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియాతో ఎలా ఉండాలో చంద్రబాబును చూసే ప్రతి నేత నేర్చుకోవాలంటారు. టీడీపీ ఇప్పుడు అతిపెద్ద సంక్షోభానికి చేరువగా వచ్చింది. చంద్రబాబు తన మీడియా మిత్రుల వైపు మరోసారి చూడక తప్పడం లేదు. వారు కూడా చంద్రబాబును గడ్డు పరిస్థితి నుంచి కాపాడేందుకు రంగంలోకి దిగారు. టీడీపీ అధినేతకు ఇప్పుడు అన్ని వైపులా ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో డిఫెన్స్ కన్నా ఎదురుదాడికి ఎంచుకున్నారు పసుపు దళపతి. కేంద్రంలోని బీజేపీ నుంచి రాబోయే ముప్పు గుర్తించి ఆ ప్రమాదాలను ఇప్పటి నుంచే ప్రజల్లోకి తెచ్చేస్తున్నారు ఆయన. తనను అరెస్ట్ చేయడం లేదా విచారించడానికి ప్రయత్నాలు జరుగుతాయని పార్టీ శ్రేణులకు మనోధైర్యం కల్పించే పనిలో పడ్డారు చంద్రబాబు. తాను తన కుమారుడిని కేసుల పేరుతో శశికళలా జైలుకు పంపించేస్తారేమో అన్న అనుమానంతో తమిళనాడు రాజకీయాలు చల్లవంటూ కేంద్రానికి హెచ్చరికలు ఇప్పటికే పంపించేశారు. కేంద్రం తనపై వేయబోయే కేసుల్లో పట్టిసీమ, పోలవరం ప్రధానంగా ఉంటాయని భావించి ఇప్పటికే ఆయా ప్రాజెక్టుల పేరుతో వేధించేస్తారనే ఆందోళన మొదలెట్టేశారు చంద్రబాబు. ఇలా బీజేపీ ముట్టుకోబోయే, పవన్ ఎత్తుకోబోయే అంశాలను ముందుగానే గుర్తించి వాటిపై దృష్టి పెట్టారు చంద్రబాబు. రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు మరింత దూకుడు పెంచడం ఖాయమని భావించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను, ప్రత్యర్థుల విమర్శలను, ఆరోపణలను తనదైన శైలిలో తిప్పికొట్టేస్తున్నారు చంద్రబాబు. రాజకీయంగా తగిలిన తగలబోతున్న దెబ్బలు ఎలాంటివైనా ఎదుర్కోవాలని మరోపక్క పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు ధైర్యం నూరిపోస్తున్నారు. ఇలా టీడీపీకి ఎదురు కానున్న కష్టాల నుంచి గట్టెక్కేందుకు విపక్షాలు చేస్తున్న ఉద్యమాల్లోనూ, చేయబోయే కార్యక్రమాల్లోనూ టీడీపీ పాల్గొంటూ గ్రౌండ్లో వారికి చేతిలో పని లేకుండా చేసే వ్యూహాన్ని ప్రస్తుతం అమలు చేస్తూ తాను అనుకున్నట్లే రాష్ట్రంలో గందరగోళాన్ని, అయోమయాన్ని సమర్థవంతంగా కంటిన్యూ చేస్తూ ఏ పార్టీని ప్రజలు నమ్మేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏపీ చంద్రుడు. మరి ఆయన వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.